పిల్లలు ఈరోజు మనము నాలుగవ తరగతి తెలుగు వాచకంలో భాగంగా పద్యరత్నాల గురించి తెలుసుకున్నామా ఇప్పుడు పద్యరత్నాలు పాఠ్యాంశంలోనే ఈ మాసపు పాట అనేది నేర్చుకోబోతున్నాం మరి ఈ మాసపు పాట వీరగంధము అనే పాటను నేర్చుకుందామా వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడీ వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు వైతుము పూలదండలు భక్తితో పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో తెలుగు బావుట కన్ను చెదరగ కొండ వీటను నెగిరినప్పుడు తెలుగు బావుట కన్ను కొండ వీటను నెగిరినప్పుడు తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరగండెన్నడు భాష ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడు భాష ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడున్న వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడీ పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి పూసిపోదుము మెడను వైతుము దండలు భక్తితో పూసిపోదుము మెడను వైతుము దండలు భక్తితో చూడండి వీరగంధము వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో అంటున్నారు ఇక్కడ కొంతమంది బాలికలు మేము వీరగంధము తెచ్చాము ఎవరైనా వీరులుంటే చెప్పండి ఎవరైనా వీరులుంటే వారికి ఈ వీరగంధము పూస్తాం మెడలో పూలదండలు కూడా భక్తితో వేస్తాం ఎవరైనా ఉన్నారా అండి అని అడుగుతున్నారనమాట ఎవరు బాలికలు వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడీ ఏమండి ఇక్కడ ఎవరైనా వీరులు ఉన్నారా వీరులు అంటే ఎవరు అరివీర భయంకరమైనటువంటి వారు శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ వీరులు ఉంటే రండి వారికి మేము వీరగంధము పోస్తాము మెడలో పూలమాలలు భక్తితో వేస్తాము రండి ఎవరైనా వీరులుంటే అని బాలికలు వీరగంధం తీసుకుని అడుగుతున్నారు చూడండి రెండవది చూడండి తెలుగు బావుట కన్ను చెదరగ కొండవేటను నెగిరినప్పుడు తెలుగు బావుట జై తెలుగు అన్నటువంటి జెండా బావుట అంటే జెండా తెలుగు బావుట కన్ను చెదరగా అబ్బా కళ్ళకు చూద్దామంటే కళ్ళు చెదిరేటట్లుగా అంత ప్రకాశవంతంగా మన యొక్క తెలుగు జెండా ఎగురుతూ ఉంది జై తెలుగు అన్నటువంటి జెండా ఆ కొండవీడు పైన ఎగురుతూ ఉన్నప్పుడు తెలుగువారల కత్తి దెబ్బలు గండికోటను కాచినప్పుడు గండికోటను పరాయి వారు ఆక్రమించుకోవాలని చూసినప్పుడు మన తెలుగు వీరులు కత్తితో వేసినటువంటి దెబ్బలు ఆ పరాయి వారిని పారిపోయేటట్లు చేశాయి అటువంటి నేల మన తెలుగు నేల మన తెలుగు నేలలో ఉన్నటువంటి తెలుగు వీరులు రండి వాళ్ళకందరికీ మేము వీరగంధము పూసి మెడలో మంచి పూలహారాలు వేసి భక్తితో మిమ్మల్ని కొలుస్తాము ఎవరైనా వీరులుంటే రండి అని పిలుస్తున్నారు బాలికలు తెలుగు బావుట కన్ను చెదరగా వీటను నెగిరినప్పుడు తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు చూడండి తెలుగు వీరుల యొక్క కత్తి దెబ్బలు మన గండికోటను కూడా కాపాడాయి నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరగండెన్నడు భాష ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడు మన తెలుగు బాలుడు ఎలాంటి వాడంటే నడుము బిగించినాడంటే వెనుదిరిగిపోయే ప్రసక్తే లేదు ప్రాణము పోయినా చింతలా మరి మన బాలచంద్రుని చూశారా బాలచంద్రుడు బ్రహ్మనాయన యొక్క కుమారుడైనటువంటి బాలచంద్రుడు పల్నాటి భారతములో ఏమయ్యా బాలచంద్ర నువ్వు బొంగరాల ఆట ఆడుతున్నావు నీ పరాక్రమము నీ పౌరుషము యుద్ధరంగంలో చూపించు అని ఒక స్త్రీ ఆ బాలచంద్రుని అరిస్తే వెంటనే యుద్ధములేకి సింహంలాగా ఉరికాడు అలాంటి వీరులు ఉన్నటువంటి నేల మన తెలుగు నేల కాబట్టి తెలుగు బాలుడు ఎవరైనా కూడా నడుము కట్టినాడనుకోండి ముందుకు కానీ తిరిగి వెన్నడు పారిపోడు బాస ఇచ్చిన తెలుగు బాలుడు అన్నడు బాస అంటే మాట ఎవరికైనా మాట ఇస్తే నేను నిన్ను కాపాడతాను అన్నటువంటి మాట ఇస్తే కాపాడే అంతవరకు తన ప్రాణం పోయిన కూడా మాట తప్పడు పారిపోడు మన తెలుగువాడు అంతటి గుండె ధైర్యం కలిగినటువంటి వాడు మాట మీద నిలబడే మాట మీద నిలబడే తత్వము కలిగినటువంటి వాడు పౌరుషము కలిగినటువంటి వాడు ప్రాణం పోయిన పౌరుషాన్ని వదలడు మాట తప్పడు మడమ తిప్పడు మన తెలుగు బాలుడు అర్థమైంది కదా పిల్లలు అందుకే మనం ఎప్పుడు కూడా తప్పు చేయనంత వరకు మనం ఎవరికీ భయపడరాదు మన పౌరుషాన్ని తగ్గించుకోరాదు వెనుకడుగు వేయరాదు మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలి అది మన తెలుగు అర్థమైంది కదా